పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో అకాల వర్షం మరియు ఈదురు గాలుల కారణంగా రామారావుగూడెం మలకచెర్ల కండ్రిగ నరసింహపుర గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి పరిశీలించారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏ సీజన్ లో నష్టపోయిన రైతులకు ఆ సీజన్ లోనే ఇన్పుట్ సబ్సిడీని అందిస్తుందని అన్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి 3 సార్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం జరిగిందని అన్నారు. మొన్న కురిసిన భారీ వర్షాలకు దెందలూరు నియోజకవర్గంలో 800కు పైగా ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో ఉద్యాన పంటకు నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు. విఆర్ పోయడమా తిరుపతి నుంచి వస్తున్నారు.